వెల్కమ్ టు ఆల్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ రియాలిటీ షో గురించి. మనకి గోల్ అవసరమేనా? టీవీ రియాలిటీ షోల్లో ఇప్పుడు బాగా హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ ఉన్న ఒక టీవీ కార్యక్రమం. ఎంటర్టైన్మెంట్ పేరుతో ఏం చూపించినా చెల్లుబాటు అవుతుందన్నట్టుగా ఉన్నాయి ఈ షో కార్యక్రమాలు చూస్తుంటే. టీవీ సీరియల్లో వచ్చే జీడిపాకంతో కన్నా వైవిధ్యంగా ఉన్న ది ఎంటర్టైన్మెంట్ పేరుతో ఇష్టం వచ్చినట్టు ఇలా ప్రోగ్రామ్లు చూపించడం కరెక్టేనా? ఎక్కడో అమెరికాలో బిగ్ బ్రదర్ అనే రియాలిటీ షోని చూసి మన ఊళ్ళు దీన్ని ఆదర్శంగా తీసుకుని ఇక్కడ కూడా చేశారు. అయితే ఆ షోకి ఈ షోకి చాలా వ్యత్యాసం ఉంది. అమెరికాలోని బిగ్ బ్రదర్ షోలో అనేక వృత్తులకు చెందిన వారిని ఒక చోట తీసుకొస్తారు. అందరూ వేరువేరు వృత్తులకు చెందినవారు, ఒకే రంగానికి చెందినవారు ఉండరు. ఇలాంటి కార్యక్రమాలన్నీ ఫస్ట్ హిందీ వాళ్ళ దగ్గర నుంచే మొదలవుతాయి. ఇది కూడా అక్కడి నుంచే మొదలై అందులో సల్మాన్ ఖాన్ హోస్ట్. అమెరికన్ బిగ్ బ్రదర్లో కంటెస్టెంట్లు వారి ఫిజికల్ స్టామినా, సైకలాజికల్ ఎబిలిటీ మీద ఈ పోటీ అనేది ఉంటుంది. బిగ్ బాస్ గేమ్లో మీకు ఈ పెద్ద కనపడం ఆడేది కొద్దిసేపే ఆ టాస్క్ ఉంటుంది, మిగతాదంతా వెనకాల గాసిప్స్ అవ్వచ్చు, వాటి చుట్టూ ఎక్కువ తిరుగుతుంది. ఇదే అంత గేమ్. ఎక్కువ మంది ఆమోదం తెలిపారు కాబట్టి మనం ఏం చేసినది తప్పే అవుతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. అందులో మంచి చెడుని వేరే చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ షోలో కూడా. ప్రస్తుతం మన సమాజంలో ఉన్న పరిస్థితులు ఇటువంటి షోలు నడపడం వల్ల ఇంకా విపరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. ఇది ప్రజలు ఆలోచించుకునే ఒక నిర్ణయానికి కాదు. అయితే ఆలోచించండి మరి.